वैएस जगन ప్రభుత్వం కాపులకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని వైఎస్ఆర్సీపీ కాపు నేతలు మరోసారి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే నుంచి నామినేటెడ్ పదవుల వరకు కాపులకు సీఎం వైఎస్ జగన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. కాపు సామాజిక వర్గాన్ని కిచ్చపరుస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలపైన మంత్రులు మండిపడ్డారు. కాపులను టీడీపీ ప్రభుత్వం ఓటు బ్యాంకుగానే చూస్తుందని గుర్తు చేశారు. పరిగణిస్తూ ఏ నిర్ణయాలు చేసుకొని ఓటు ఎలా ఎన్నికలు అయిపోయిన తర్వాత తృణప్రాయంగా ఏదైతే వారు తీసేవారో అలా కాకుండా ఇవాళ ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి నాయకత్వంలో మీ అందరం కూడా గౌరవప్రదంగా చాలా మా సామాజిక వర్గానికి గౌరవం తెచ్చే విధంగా అందరం కూడా ఉన్నాం అనే దాని మీద ఉన్న ఇది ఓ సంతృప్తిని మీ అందరం కూడా మాటల్లోనూ మీ అందరం డిస్కస్ చేసుకొని వ్యక్తపరిచిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి ధోరణి, మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి తీరు, దానిలో అందరినీ దూషించడంతో పాటుగా కాపు శాసనసభ్యుల్ని దూషించినటువంటి విధానాన్ని ముక్త కంఠంతో ఈ కాపు సమావేశం తీవ్రంగా ఖండించింది. ఇది రాజకీయాల్లో పనికిరాదు. వంగవీటి మోహన్ రంగారావు గారి దారుణ హత్యకు ప్రధాన కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు చేతులకి వెళ్ళి ఆయనతో పూలమాల తీసుకొని ఆయనతో కలిసిపడి అంత దుర్మార్గం ఇది. ఈ దుర్మార్గాన్ని కూడా కాపు సమాజం గుర్తించాలి. ఏ మీడియా అయితే మమ్మల్ని దుమ్మెత్తి పోసి ప్రజారాజ్యాన్ని క్రోచ్ చేసేలాగా పనిచేసిందో వాళ్ళందరికీ ఒక్కొక్కరికి నేను సమాధానం చెప్తాను, బుద్ధి చెప్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇవాళ 2014 నుంచి 19 వరకు కూడా అంటకాగి ఒక్కసారి కూడా ప్రశ్నిస్తానికి పెట్టానన్న పార్టీ ద్వారా ఒక్కసారి కూడా ప్రశ్నించకుండా 2019లో మళ్ళీ రాజకీయ పార్టీగా రావడానికి కారణం చంద్రబాబు నాయుడు యొక్క వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి పొందుతాడని, ఆ ఓటుని చేర్చడం కోసం రాజకీయ పార్టీ పెట్టి చంద్రబాబు నాయుడు కొమ్ముగాటం జరిగింది. అత్యంత కిరాతకంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వంగవీటి మోహన్ రంగా గారిని హత్య గావించడం జరిగింది. అలాంటి వంగవీటి మోహన్ రంగా గారిని హత్య చేసిన తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాష్ట్రంలో కాపులెవరూ మద్దతు తెలపడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో మేమందరూ కూడా మాట్లాడుకోవడం కూడా జరిగింది. అటువంటి ప్రయత్నం ఎవరన్నా చేస్తే మటుకి వారిని కూడా ప్రజలందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపులందరూ కూడా నిరోధించాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం. రంగా గారి హత్య సంబంధించి ఆ రోజు ఏదైతే హరిరామ్ జోగయ్య గారు ఒక మంత్రిగా ఉండి, అది కూడా హోంమంత్రిగా ఉండి మాట్లాడారో ఆ వీడియో కూడా ఒక్క నిమిషం మీకు చూపిద్దామని అనుకుంటా ఉన్నా. చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు, తెలుగుదేశం ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారే దగ్గరుండి హత్యను చేయించారని హరిరామ జోగయ్య గారు చెప్పారు. ఎన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నప్పుడు భాష బ్యాలెన్స్ లో ఉండాలి, ప్రజా జీవితం మీద పూర్తి అవగాహన ఉండాలి, సామాజిక స్పృహ ఉండాలి, అదేవిధంగా ఏ వర్గాన్ని కించపరిచే విధంగా నీచమైన భాషలతో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మొన్న ప్రస్తావించిన భాష గాని, వాడిన భాష గాని, చూపించిన ఎక్స్ప్రెషన్ గాని, అదేవిధంగా ఎమ్మెల్యేల్ని ఏ వర్గాల కోసమైతే మేము వస్తున్నామని చెప్తున్నారో ఆ వర్గ ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి ఎన్నికైన ప్రతినిధుల్ని ఆ విధమైన తీవ్రమైన భాష నాకు వాడడానికి కూడా నచ్చటం లేదు.